वंक चूँ ना नोट अदे అసలు మీరు చూసిన రాజేంద్ర బాబేనా మనిషిలోను వేషంలోను అతని మాట తీర్లోను ఎంత మార్పు తీసుకొచ్చావ్ ఆడపిల్లవి కదా అతన్ని మార్చలేవు పారిపోయి వెనుదిరిగి వస్తావు అనుకున్నాం నాకు మాత్రం నమ్మకం ఉంది ఏమో నాకు మాత్రం నమ్మకలేదు అతను మూర్ఖుడు మారడు అనుకున్నాను సరే ఇప్పుడు మారాడు కదా మారాడు అంటే ఇంకా పూర్తిగా మారలేదు ఇంకా మారాలి ఇంకా అంటే ఇంగ్లీష్ పూర్తిగా మాట్లాడడం రాదు నలుగురు కనిపించేసరికి భయం భయంగా ఉన్నాడు ధైర్యంగా ఎవర్తోనూ మాట్లాడలేకపోతున్నాడు ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు చివరి మాట పట్టుకొని yes అంటున్నాడు అబ్బా అరటిపండు ఒలిచి నోట్లో పెడితే తప్ప నువ్వు తెల్లేవనుకుంటానే అవునే రేపు పెళ్ళైన తర్వాత నా ఫ్రెండ్స్ అంతా వచ్చి వీడాని మొగుడనంటే నేనేమైపోతాను రేపు పెళ్ళైన తర్వాత నా ఫ్రెండ్స్ అంతా వచ్చి వీడాని మొగుడనంటే నేనేమైపోతాను ఏమిట్రా ఏదో మంచి మాట అన్నావట ఏమిటా మాట ఎవరికి నా మీద కోపం పోయిందంటే చెప్తానయ్యా కోపంగా కోపం రేయ్ ఎవరైనా పెళ్ళాన్ని తీసుకొచ్చాడ్రా పోలేయ్యా దాన్ని మీరు పరీక్ష చేశారు అది మిమ్మల్ని పరీక్ష చేసింది ఆ కాకపోతే ఇద్దరు పరీక్షలో నిగ్గారనుకోండి అయ్యా ఇంకో పెద్ద పరీక్ష వచ్చి పడిందయ్యా ఏమిటది అయ్యా రోజు రోజుకి ఆ రాజేంద్ర బాబు మనోళ్ళ గొప్పోడైపోతున్నాడు వేషం మార్చాడు భాష మార్చాడు పెద్ద మనిషి అయిపోయాడు పెద్ద పెద్దోళ్ళు కూడా అతని మెచ్చుకుంటున్నారయ్యా అవునరా అదే నాకు బాధగా ఉంది కానీ మనం ఏం చేయగలం ఏం చేయగలంటారేంటయ్యా అయ్యా మీరు డైరెక్ట్ గా వాడి మీదకి యుద్ధానికి వెళ్ళలేరు వాడు మీ మీదకి రాలేడు కాబట్టి వచ్చే సంక్రాంతికి మీ పొటేలకి వాడి పొటేలకి పోటీ పెడదాం అప్పుడు మీ పొటేలే గెలుద్ది ఆ దెబ్బతో అయ్యా మీరు ఈ ఊళ్ళో హీరో అయిపోతారయ్యా నిజమేరా అలాగే చేద్దాం అది నిజమేలే అల్లుడు వాడు నెగ్గితే నీకు ఊరిగేదేమిటి నువ్వు నెగ్గితే వాడికి ఊరిగేదేమిటి మధ్యలో వీడి గొరుగుడు తప్ప మరి ఎలా చెబుతా చెబుతా రెండు పొట్టేళ్ళకి పోటీ పెడతా నీ పొట్టేలు నెగ్గితే ఊళ్ళో వాడికి ఉన్న గుత్త అధికారం అంతా నీకు ధారాదత్తం చెయ్యాలి ఒకవేళ మనమే ఓడిపోతే వేష వేష పాచిక వేష మనం ఓడం శుక్రుడు మూడో ఇంట ఉన్నాడు గురుడు నాలుగో ఇంట ఉన్నాడు బుధుడు భుజం మీద ఉన్నాడు తారాబలం చంద్రబలం మనకి చాలా బలంగా ఉన్నాయి మనం నెగ్గడం ఖాయం ఈ ఊరికి నువ్వు రాజు కావడం ఖాయం నేను నీకు మంత్రి కావడం ఖాయం వాడికి కుండు కొట్టడం ఖాయం ఎందుకు వచ్చారు ఇక్కడికి ఏముందా సగం మీసం మీరు సగం మీసం తీస్తే మిగతా సగం వాడు తీయించాడు ఎవడు వాడు మీరు సగం గుండు గొరిగిస్తే మిగతా సగం గుండు వాడు గొరిగించాడు ఎవడో వాడు ఈ ఊళ్ళో మీరేం చేస్తే వాడు అదే చేస్తాడంట ఎవడో వాడు ఇంకెవరు ఆ గిరిప్రసాద్ వాడే ఈ ఊరికి రాజంట వాడి మామ మంత్రంట
మీరు ఒట్టి సుంఠంట ఏమంట సుంఠంట ఏమంట వాడి ప్రతాపం చూపించడానికి సంక్రాంతి పండక్కి వాడి పొట్టేలతో మీ పొట్టేల్ని గుర్తిస్తాడంట మీ పొట్టేలు పోతే మీరు ఓడిపోయినట్టే అంట మీరు ఓడిపోతే ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలంట రే గిరి నేను తలుచుకుంటే నువ్వు వెళ్ళేది శంకరగిరి